అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్యార్డులో మండల ఎంపీపీ విశాలాక్షి, మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి, వైకాపా సీనియర్ నాయకుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మండల వైకాపా ముఖ్య నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుత్తి మండలం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు, గుందకల్ మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్ రామలింగప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఎన్నికల్లో వెన్నపూస రవీంద్రారెడ్డికి ఓటు వేసి గెలిపిస్తామని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఆయన ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ బలపరిచిన వెన్నపూస రవీంద్రారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ వైకాపా పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం గురించి మరి నియోజకవర్గానికి మన అన్న రామలింగపాని కోఆర్డినేటర్ గా మరి ఎమ్మెల్యే గారు మరి ఆఫీస్ లో కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా ఎందుకంటే వాళ్ళని దోగెత్తు మనం దోగెత్తు ఎందుకంటే మనది బాధ్యత మన ఎలక్షన్స్ ఏ విధంగా అయితే మనకు తప్పనిసరి ఎంపీటీ ఈ రోజు కష్టపడి